So dear students, ipudu active voice loni step 5 lo unnam manam. Okay, step 5 lo em nechukuntunnam andi past continuous tense gurinchi nechukuntunnam. Oka vela meeru previous videos ainatvanti active voice ki sambandhinchina step 1, step 2, step 3, step 4 video lanu meeru chudanatlayite munduga velli aa video lanu chudandi. Okay, ఆ వీడియోలు చూసిన తర్వాత మీరు స్టెప్ 5 వీడియోని చూసినట్లయితే ఒక ఆర్డర్ లో చూసిన ఫీల్ తో మీరు సంపూర్ణంగా ఈ కోర్సుని నేర్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఆ పని చేయండి ముందు ఓకే సో కమింగ్ టు ద పాయింట్ స్టెప్ 5 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ సో చూసినట్లయితే ఐ వాస్ టాకింగ్ yesterday నేను నిన్న మాట్లాడుతున్నాను వాస్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న మాట్లాడుతున్నానా ఇక్కడ వై అనేది తీసేయండి ఓకే వై అనేది లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాస్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న మాట్లాడుతున్నానా వాట్ వాస్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఏం మాట్లాడుతున్నాను వై వాస్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఎందుకు మాట్లాడుతున్నాను వేర్ వాస్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఎక్కడ మాట్లాడుతున్నాను వెన్ వాస్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఎప్పుడు మాట్లాడుతున్నాను హౌ వాజ్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఎలా మాట్లాడుతున్నాను సో ఇక్కడ చూడండి మనం వెన్ వాజ్ ఐ టాకింగ్ అన్నాక yesterday అనకపోయినా కూడా అది సంపూర్ణమైనటువంటి వాక్యమే కానీ వెన్ వాజ్ ఐ టాకింగ్ yesterday అంటే yesterday అనే పదంలో నిన్న అంటే 24 అవర్స్ టైం ఉంటది కదండి ఈ 24 అవర్స్ టైంలో నేను ఎప్పుడు మాట్లాడాను అనే అర్థం వస్తుందన్నమాట సో గమనించాలి మరి నిన్న అని చెప్పి తర్వాత మళ్ళీ ఎప్పుడు అని ఎందుకు చెప్పారు సార్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండిపోతారు కొంతమంది అందుకోసం అని నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తున్నాను ఓకే సో అలాగే డియర్ స్టూడెంట్స్ ఇక్కడ టాకింగ్ బదులు వేరే వర్బ్ని రీప్లేస్ చేసి మీరు ఈ సెంటెన్సెస్ని చదువుకోవాలి ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నేను దానివల్ల ఉపయోగం ఏంటో కూడా చెప్పాను మీకు ఎందుకంటే మీరు నిత్యం ఉపయోగించేటువంటి వర్బ్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్ వాకింగ్ రైటింగ్ రీడింగ్ టెలింగ్ సేయింగ్ ఇలా రకరకాల వర్బ్స్ని మీరు కంటిన్యూస్ టెన్స్లో వాడుతూ ఉంటారు సో ఏ టెన్స్ అయినప్పటికీ కూడా వర్బ్స్ అనేవి లేకుండా మీరు ఎలాంటి సెంటెన్స్ మాట్లాడరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్బ్స్ని రీప్లేస్ చేసి వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చాలా ప్రాక్టీస్ అనేది వస్తుంది సో ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్కి మనం ఇప్పుడు నెగటివ్ సెంటెన్సెస్ని తీసుకుందాం ఐ వాజంట్ టాకింగ్ yesterday నేను నిన్న మాట్లాడుతూ ఉండలేదు వాజంట్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న మాట్లాడుతూ ఉండలేదా ఓకే ఇక్కడ నేను మాట్లాడడం లేదా అని చెప్పేసి ఇచ్చాను అయినా కూడా మాట్లాడుతూ ఉండడం లేదా అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే నిన్న జరుగుతూ ఉన్నటువంటి పని కాబట్టి ఓకే అర్థమవుతుంది కదా వాట్ వాజంట్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఏం మాట్లాడుతూ ఉండలేదు వై వాజంట్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఎందుకు మాట్లాడుతూ ఉండలేదు వేర్ వాజంట్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఎక్కడ మాట్లాడుతూ ఉండలేదు వెన్ వాజంట్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఎప్పుడు మాట్లాడుతూ ఉండలేదు హౌ వాజంట్ ఐ టాకింగ్ yesterday నేను నిన్న ఎలా మాట్లాడుతూ ఉండలేదు సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు చాలాసార్లు చెప్పాను ఇదే విషయాన్ని కూడా నేను మీకు వర్బ్స్ని చేంజ్ చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మార్చి కూడా మీరు ఈ సెంటెన్సెస్ని ఫామ్ చేసి చదవడం ద్వారా మీరు చక్కటి ఇంగ్లీష్ అనేది మాట్లాడుతూ ఉంటారు ఓకే మాట్లాడగలుగుతారు అయితే ఎందుకు మీరు సబ్జెక్ట్ని చేంజ్ చేసి ఈ సెంటెన్సెస్ని పలకాలి ఎందుకండి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ వాజంట్ టాకింగ్ yesterday అని చెప్పేసి నేను ఇచ్చాను సో మీరు ప్రతిదీ ఐ వాజంట్ డూయింగ్ ఇట్ అని చెప్పేసి చెప్తారా ఐ వాజంట్ టాకింగ్ వాజంట్ ఐ టాకింగ్ ఇలానే చెప్తారా వి యూ ఇలా రకరకాలుగా మీరు మాట్లాడతారు ఓకే సబ్జెక్ట్స్ అనేవి మారుస్తారు ఎందుకు
ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా మనం ఒక విషయాన్ని తీసుకున్నట్లయితే ఏ విషయాన్నైనా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ గురించి మాట్లాడేటప్పుడు తప్పించి మిగిలిన అన్ని సందర్భాలలో మీరు లేదా నీవు అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకు అంటే ఎదుటివారితో మీరు మాట్లాడతారు కాబట్టి, వారి గురించో వేరే వాళ్ళ గురించో వాళ్ళ దగ్గర మాట్లాడతారు కాబట్టి ఐ అనేది వచ్చేదే చాలా తక్కువ. ఓకే, సో దీన్ని రీప్లేస్ చేసి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందని చెప్పడానికి నేను ఈ విషయాన్ని చెప్పాను మీకు. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.